అంటే అంతకుముందు మీ అంటే అసలు పాటల ప్రయాణం ఎట్లా మీకు పాటలని ఎట్లా అనిపించింది ఎప్పటి నుంచి ఏజ్ నుంచి అలవాటు ఎవరు నేర్పారు మీకు పాటలు ఎనిమిది సంవత్సరాలు నుండి పాటలు అంటే స్కూల్ కు వమ్మంటే ఏడో తరగతి వరకు వరకేసిన మూడో తరగతి సగం రాసినంతే స్కూల్లో పలకలు పుస్తకాలు అక్కన పెట్టేది ఇంటికి వచ్చేది చెమ చెక్క ఆట ఆడేది తొక్కుడు బిల్లు ఆడేది ఉయ్యాల ఆట ఆడేది పొయ్యాలి కదా ముగ్గేసి వచ్చే వరకు పని చేయాలని కొద్దిగా మా అమ్మకు పిడిసి వస్తున్నప్పుడు మా అమ్మని చూసుకోవాలి నీళ్ళలో పని నేను పని నేర్చుకోవాలని అదే పని చేయాలని ఇంట్రెస్ట్ స్కూల్ మీద ఇంట్రెస్ట్ లేదు ఏం చేస్తాం కొట్టిరి మామ కట్టేసి కొట్టింది కాలు చేతులు కట్టేసి కూడా కొట్టింది చదవాలి ఇక మరేం చేయాలి అదే మైండ్ కెక్కిపోయా పని నేర్చుకోవాలి పాటలు వాడాలి పని నేర్చుకోవాలి పాటలు వినేవాళ్ళు పాటలు పెద్దలు వాడుతుండ్రు ఊర్లో అమ్మ కూడా వాడేది మా అమ్మ పీర్ల పండుగ వస్తే వాడుతున్నాడు పెళ్లి అయితే కన్నడలో వాడేది మా అమ్మ మా అమ్మమ్మ ఇట్లే మస్తు పాటలు వాడుతున్నదంట మనుషులు వస్తుంటే పోతుంటే మా అమ్మమ్మ పోలికే నాకు వచ్చింది అంటుండే మా అమ్మ ఆ మా అమ్మ గొంతు నీకు వచ్చింది బిడ్డ అని చెప్తుంది కన్నడలో పాడుతుందా వాడండి చూద్దాం ಒಂದು ಗಂಡವ ನೀರು ತುಂಬೂತ ತೊಳಕೂತ ಒಂದು ಬಂಡವ ನೀರು ತುಂಬುತ ತೊಳಕೂತ ಮುದಮ್ಮಲಾಕ್ಷಿಮ್ ಜಲು ಕಾಕೇಶೋ ಸುಬನ ಬನ್ನೀರೆ ಮುದಮ್ಮಲಾಕ್ಷಿಮ್ ಜಲು ಕಾಕೇಶೋಸುಬನವನ್ನೀರೆ ಮುದಮ್ಮಲಾಕ್ಷಿಮೀ ಜಲಕಮ್ಮಡಿದ ನೀರು ಮುದಮ್ಮಲಾಕ್ಷಿಮೀ ಜಲಕಮ್ಮಡಿದ ನೀರು ಟೆಂಗಿಯ ಬಳಕುಂದರು ದಾವೇ ಸೋಸು ಬನ ಬನ್ನೀರೆ ಟೆಂಗಿಯ ಬಳಕುಂದರು ದಾವೇ ಸೋಸು ಬನ ಬನ್ನೀರೆ అమ్మ వాడేది ఈ పాట తెలుగులో తెలుగులో ఉందా తెలుగులో టెంకాయ తోటలల్లో నీళ్ళు తానం చేపిస్తే ఎక్కడ పోతవి ఆ చెల్లెల కూర్చున్నది తెంగి అంటే చెల్లెలు కూర్చున్నది అంటే పూసేత అయిన పిల్లలకి ఫస్ట్ కుండ నీళ్ళు తానం చెప్పేలా వందో వండవ అంటే ఒక కుండ నీళ్ళు అట్లా ఉందా తెలుగులో కన్నడలోనే ఉంది అర్థం వస్తుంది తెలుగులో అర్థం అర్థం కన్నడలో మంచిగా అర్థం అవుతుంది తెలుగులో ఉన్నకు అర్థం కాదు కన్నడలో ప్యూవర్ కన్నడ ఇది మన తెలుగులు ఎట్లుంటది పాట అట్లా ఇంకొక పాట వాడుతుండే మా అమ్మమ్మ వాడేది ఒక పాట ఇప్పుడు చిన్న స్వామి అంటే తెలుసు కదా దేవుళ్ళ గురించి కురుమూర్తిరాయుడు చిన్న కేశవులు అని తెలుసు కదా వాళ్ళు ఇప్పుడు ఆరు మంది ఏడు మంది అన్నదమ్ములు అంట చెన్నమ్మ మొక్క తేనంట ఇక ఆమె ఒక్క బిడ్డని ఇంటికి చేసుకోవాలని ఇంట్లో పెట్టుకోవాలని వాళ్ళ అమ్మ నాయన చెప్తే ఇక ఇంట్లో పెట్టుకున్నారు తల్లిదండ్రులు చచ్చిపోతారంట మూడు మూడేండ్ల పుట్టంగానే బాగా పుట్టినా చిన్నగా ఉన్నప్పుడే ఇక అయితే అలా వాళ్ళ అన్నోళ్ళ సంబంధం చూసి నీలారెడ్డిని తెస్తారు ఇల్లరికం కథ కూడా ఆడతారు మా ఊళ్ళే మాకు బాగా తెలుసు అయితే అమ్మ వాడుతున్నదంట మా అమ్మమ్మ అరే వద్దొద్దు వరి కొడుకా వారి నీలపరడ్డి వద్దన్న మాటలు రావారి నీలపరడ్డి వనగూడి ఈన రావారి నీలపరడ్డి వద్దన్న నేను పోతావో కన్నా తల్లి పొమ్మన్న నేను ఓ కన్నా తల్లి నీలరెడ్డి తల్లికి చెప్తాడు చెప్తుంది వద్దు ఏడు మంది అన్నదాములని ఏడు మంది నాగెండ్లు వరి నీళ్ల పొరడ్డి ఒక్కడవి గట్టలరా ఓరి నీళ్ల పొరడ్డి పన్నెండెండ్ల పన్నురా గట్టలరా వరి నీళ్ళ పొరడ్డి వద్దన్న నేను పోతాయి కన్నా తల్లి పొమ్మన్న నేను పోతా ఓయ్ కన్నా తల్లి ఇట్లా ఈ పాట బాగా వాడేదవా పెద్దగా ఒక గంట పట్టుకుంటున్నదట కథ ఇది అంటే ఇప్పుడు ఇవన్నీ పాటలు విని ద్వారా ఈ పాటలు విని ఇంకా పాటలు అలవాటు అయిపోయి అలవాటు అయిపోయింది పని పని ఇంట్రెస్ట్ పడ్డది కూడా చూసుకుంటారు లేరు కదా ఇక అమ్మ పిడిచొచ్చి ఆ నీళ్ళలో పనిపోతే పడిపోతే నేను పొలం పని నేర్చుకుంటే పని చేసి అమ్మకి డబ్బులు తెచ్చేయాలని అదే ఆశ కూలి పని చేసుకుని నన్ను బతుకుదాం కదా నేను స్కూల్ పోతే మా అమ్మకి ఎవరు చూస్తారు అనేది ఇంకా అదే కోరిక నాట్లోకి పోయినప్పుడు నాట్లకు పోయినప్పుడు మళ్ళీ అమ్మ నీళ్ళలో పడిపోతే మా అమ్మ ఉండదు మా కానీ అంత కోరిక నాట్ల పైన పాట మీరు కూలీకి పోతారు కదా కూలీ సమయంలో పాటలు పాడతారు కదా ఒక పాట పాడండి ఇప్పుడు ట్రెండ్ లో ఉంది ఆ పాట పాడండి పాడండి జాముకాయల గంపావని మాలు మీద దింపే జాముకాయల గంపావని మాలు మీద దింపే దించని ఆడక్కో పోలీసు జమేదారుడే దించని ఆడక్కో పోలీస్ జమేదారుడే ఓలాలితో దించని ఆడేమి చేతు దించని ఆడేమి ఈ పాటలు పాడేది అది ఇష్టాలు పెట్టిండ్రు మొన్న మొన్న డ్రీమ్స్ లా సూట్ కాలేదు ఇంకా పాట రికార్డింగ్ అయింది పాటలు పాడతారు ట్యూన్ పాటలు అంటే వేరే వాళ్ళ పాడిసినా పాడతారు నా పాటలు నేను సొంతమే రాపిస్తుండే దగ్గరుండి కొన్ని లిరిక్స్ దగ్గర వాళ్ళకి చెప్పి రాపిస్తా వాళ్ళు నచ్చపోతే వేరే వాళ్ళతో రాపించుకుంటారు వాళ్ళ ఇష్టం అంతే నాకు తెలిసిన కాడికి నేను సాయం చేస్తా పాటలు పాడే కాకుండా యాక్టింగ్ కూడా చేశారు అన్నారు ఇంత ముందు పాడిన పాటలు యాక్టింగ్ కూడా చేశారు సో యాక్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ టైం గా మీ కెమెరా ముందు నటించడం మీకు ఎలా అనిపించింది మరి ఎట్లా ఎట్లా అని అనుకున్న టెన్షన్ అంటే వాళ్ళు చెప్తారు అన్ని ఇట్లా అక్క అట్లా అక్క అని మంచిగా ప్రేమతో ఆ పాప కూడా ముద్దుగుంటది ఆ పాప కూడా డ్రెస్ లేదు అక్కడ నువ్వే యాక్టింగ్ చేయాలని పాట ఇయంగానే చెప్పిండు తమ్ముడు కాకపోతే పాట జర ట్రెండ్ లో ఎక్కువ ఈ మధ్యలో పోతుంది ఆ మధ్యలో అయితే ఆగింది ఇంకా ఏది ఎప్పుడు పోయేది తెలియదు మన చేతులు లేదు నువ్వే యాక్టింగ్ చేయాలా అని చెప్పిండు తర్వాత చెప్పిండు పాడేటప్పుడు ఏం చెప్పలేదు అక్క నువ్వు కూడా కనబడలే నీతోనే చెప్పిస్తాను తర్వాత రికార్డ్ అయినాక ఓకే తమ్ముడు అంటే ఎన్ని రోజులు పట్టి నేను రోజు షూట్ చేసిండ్రు అంటే షూటింగ్ మొత్తం ఎలా అనిపించింది మీకు ఒక రోజే ఒక రోజు నైట్ రెండైంది నైట్ రెండు అయిపోయిందా దాని తర్వాత మళ్ళీ హిట్ అయిన సా జో వచ్చితోన్న తర్వాత మళ్ళీ హిట్ అయిన సాంగ్స్ ఇంకేమున్నాయి దాని తర్వాత ఒకటి కంసలి అనే పాట అది ఒకసారి అరే పువ్వులు వచ్చే జడలో రామయో రామయం భీమయం అడి ఆల మీద రామయం భీమయం ఆల మీద హే కాదు కాదు కలని మాట కంసలే గాల మీద కంసలే శంసెలబు గాల మీద పువ్వులొచ్చా జడలకెళ్ళి కాదు కాదు కలని మాట పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కాదు కలని మాట కంసలే గాల మీద గాల మీద ఈ పట్నం అయితే ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా సో బతుకమ్మ అంటే మన తెలంగాణలో ఫేమస్ సో బతు బతుందమ్మో సూడబం రావే ఓ మంజుల సూడబం రావే ఓ మంజుల తెలంగాణ పండుగ వచ్చిందమ్మో ఆడబం రావే ఓ ఉషెక్క ఆడబం రావే ఓ ఈ పాట ఆమె నా మీద రాసింది మంచి గిట్టు పడ్డది పోయిన సంవత్సరం రాసింది పాడింది ఒక మంజులు అనేట చెల్లి మంచి గిట్టు పడ్డది ఈ పాట కూడా మళ్ళీ సొంతం నేను ఒక ట్యూన్ ఇచ్చి రాపిచ్చి నేనే యాక్టింగ్ చేసిన దాంట్లో రంగు రంగు పులు వియాల రాసుల్లు వసీరు యాల రాసుల్లు వసీరు యాల వన్నె వన్నె పూలు వెయ్యాలా వదినాలు దచ్చిరి వెయ్యాలా వదినాలు దచ్చిరి వెయ్యాలా అక్కజాల పులుదెంపు కొత్త గోసు అన్నదమ్ముల ఉయ్యాల మీరు కోలాటం వియాల మేము పాటలు వాడంగ వేయాల ఈ పాట నేను సొంతం రాసిచ్చింది బాగుంది ఇప్పుడు పీర్ల పండుగ దగ్గర పాటలు పాడి ఎక్కువ మీరు చాలా మందిని అంటే అక్కడ వచ్చే వాళ్ళందర్ని మీతో బాగా పాడిచుకోవాలని విన్నాము అంటే ఒకసారి ఆ పీర్ల పండుగ పాటలు పాడండి కంచరొल्ले సీన కాలవి కంచుంగరాలు కాలవి కంచుంగరాలు చిట్టపట్ట నడువకే పరుమటి నల్లడిదాన పరుమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టలొద కాల కంచుంగరాలు వదు కాల కంచుంగరాలు వదు నేను వల్ల పోవయో కోమటి బారాతిరడి కోమటి బారాతిరడి రడి సాలలు నేసిన సన్న